బాలీవుడ్ నటుడు పృథ్వీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మాటల తూటాలతో వేడెక్కిన మా ఎన్నికలు తాజాగా బెదిరింపుల వరకు వెళ్ళాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడిని పృథ్వీ బెదిరించినట్లుగా సోషల్ మీడియాలో ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. ప్రకాష్ రాజ్ కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావని ఫోన్ లో బెదిరించారు. మంచు విష్ణు ప్యానెల్ లో వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు పృథ్వీ. అసలు పృథ్వీ ఏం మాట్లాడారో ఆ ఆడియో క్లిప్ ఇప్పుడు విందాం. इन्नी संवसरा को सचि अल्लाड़े ने टीएमटी तमिलनाडु मूवी असोसिएशन की प्रेसिडेंट मोने रिजाइन दी नामिनेशन आइटम को मेम इंटी तिगे गड़प गड़प तिगे बेडल बेडल इंत सर्वीस एक्डे वे सर इन मन वैजाग् मन तेलोलो कच्चे दंडी तमने पेटर कृष्णगढ़ एवड़ो मेरे गेलना అది చాలా ప్రకంపనను సృష్టిస్తుంది. అక్కడ టాలీవుడ్ ఏంటి వాడెవడి వీడియో అనే పదాలు మేము వాడలేదు సార్. అక్కడ మీరు ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి సన్మానం చేసి వచ్చారు, బాగానే ఉంది, చేయండి మీరు సన్మానం. ఎందుకంటే ఒకటే అండి, మన తెలుగు ఇండస్ట్రీ పైకి రాకపోవడం కారణం ఏంటంటే పక్క వాళ్ళు వచ్చి మనం తొక్కుతున్నా కూడా మనం హ్యాపీగా ఉండి అర్థంకనే చెప్పాం. అతనిలో మీరు ఏం చూసి మీరు అంతగా మా మద్దతు మీకే ఉంది, మా మద్దతు మీకే ఉంది అని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మూవీ ఫిల్మ్ చాంబర్ అసోసియేషన్ మూవీ అసోసియేషన్ రెండు సార్లు సస్పెండ్ చేసింది. అతను ఏ రోజు క్రమశిక్షణ లేవు, అతను క్రమశిక్షణ చెప్తారండి. అతను చెప్తే నేర్చుకోవడానికి నేను భారతదేశంలో ఎవడైనా ఎక్కడైనా పోటీ చేయించకూడదని మన మీద పరిపాలించకూడదు. రేపు పొద్దున్న ఏమంటారు, ఏ విశాఖపట్నంలో మగాడు లేడా, రాజమండ్రిలో లేడా, హైదరాబాద్ లో లేడా, తెలుగులో లేడా, ఏమంటే మీకు అంత నచ్చాడు అతను. నా బాధగా చెప్తున్నా మీరు మీరు మధ్యలో వచ్చి సన్మానం చేయడం అనేది అంత కరెక్ట్ గా అనిపించలేదు. సరే అది మీ విజ్ఞతకి వదిలేస్తాం సార్. రైట్, ఇక మా అసోసియేషన్ సభ్యుణ్ణి పృథ్వీ బెదిరించినట్లుగా ఆడియో టేప్ మనం వింటున్నాం. ప్రకాష్ రాజ్ కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటూ మా సభ్యుణ్ణి ప్రస్తుతం పృథ్వీ బెదిరించినట్లుగా ఈ ఆడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మధు చెప్పండి, ఇప్పటికే మా ఎన్నికలకు సంబంధించి అటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఇటు మంచు విష్ణు ప్యానెల్ ఇప్పటికే చాలా బాహబాహిగా దిగి గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ టైంలో ఇలాంటి ఆడియో క్లిప్ దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? నిజంగానే మా ఎన్నికలకు సంబంధించినటువంటి మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ సంబంధించిన ఎన్నికలన్నీ కూడా రసవతరంగా మారాయి. రోజు రోజుకి కొత్త మలుపులు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పృథ్వీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఫోన్ లైన్ లో ఒకరితో మాట్లాడడం జరిగిందో, ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యుడితో మాట్లాడినటువంటి ఆడియో బయట వైరల్ అయితే ఉంది. దానికి సంబంధించి బయట రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని తెలుగు నటుడు కాదు, ప్రకాష్ రాజ్ ఎందుకు మీరు ప్రమాణ సన్మానం చేశారు అనేటువంటి విషయం పైన ప్రశ్నించారు. అయితే ఆయన చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు చెప్పేటువంటి మాటలను పృథ్వీరాజ్ పృథ్వీ వినలేదు, వినకుండా తన వర్షం చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. తెలుగు నటులు లేరా విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్ లో కానీ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తమిళనాడు వెళ్తే తమిళనాడుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వారు మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని హుకుం జారీ చేశారు. ఇక కన్నడకి వెళ్తే కన్నడ నటి నటులు కూడా అందరూ యూనిటీ గా ఉన్నారు, వాళ్ళు బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ మిగిలింది తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు నటుల కోసం ఈ తెలుగు నటులకు సంబంధించినటువంటి సభ్యుణ్ణే ఎన్నుకోవాలి అనేటువంటి విషయం పైన పృథ్వీ అతనితో ఫోన్ లైన్ లో మాట్లాడినటువంటి ఆడియో వైరల్ అవుతా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం విష్ణు ప్యానెల్ లో, మంచు విష్ణుకు సంబంధించినటువంటి ప్యానెల్ లో వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి పోస్ట్ లో తను పోటీ చేస్తా ఉన్నారు. మొత్తానికి తెలుగు నటులనే ఎన్నుకోవాలి, తెలుగు నటులకే మద్దతు ఇవ్వాలి అనేటువంటి విషయం పైన మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా పేరుతో లేవనెత్తుతూ ఆయన పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అనేటువంటి చెప్తూనే తెలుగు వారికే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి చేసినటువంటి ఈ మాటలు ప్రస్తుతం ఆడియో వైరల్ అవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.